అందరి పిల్లలు అందరి మనసులు మేమే ఆస్తులు పంచుకుంటాం. ఆస్తి కంటే కూడా మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ప్రకృతి. ప్రకృతి ప్రకృతి నుంచి వస్తున్న ప్రకృతి పరంగా వస్తున్న అవి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఇంతకుముందు మనం ఎప్పుడు అనుకోలేదు సరే నా చిన్నతనంలో మంచిలు కొనుక్కున్నట్టు లేకుండా నేను చిన్న ఉన్నప్పుడు మేము నవ్వచ్చు మంచిలు మంచిలో కొంటారా అంటే నవ్వు కావచ్చు. ఈరోజు మంచిలో కాదు ఈరోజు మనం గాలి కూడా కొనుక్కుంటాం. మీరు చూస్తే రోజు పేపర్ ఆక్సిజన్ లేక చనిపోతున్నారు గాలి లేక. ఇప్పుడు జనం ఎట్లా ఉన్నాయంటే మన ఊళ్ళల్లో కంటే సిటీలలో బాగా ఇంపాక్ట్ సిటీలలో ఏముందా మేము హైదరాబాద్ పోతాం నల్గొండ పోతాం ఆడ ఎందుకు 100,000 జనాభా ఉంటారు 200,000 మంది ఉంటారు. ఎన్ని చెట్లు మన అన్నపద్రి ఉన్న చెట్లు నల్గొండలు ఉండవు. అది ఎంతమంది ఉంటారు 2-3 లక్షల మంది జనాలు ఉంటారు. మన ఊళ్ళో మనం ఒక 3,000 మంది లేము. అన్నపద్రి ఉన్న చెట్లు ఆడ ఉండవు. మాకేంటంటే చెట్లు చెట్లు కొట్టడం మనం కూడా చేయకూడదు. ఎందుకంటే మనం ఆక్సిజన్ సేమ్ జీతం ఇప్పుడు కూడా నేను ఒక ఎకరం చేయాలి చైనాలో ఒక ప్రదేశంలో కొన్ని చోట్ల సేమ్ మంచిలో లెక్కనే ఆక్సిజన్ కొనుక్కొని పెట్టుకొని తిరుగుతారు. ఆ పరిస్థితులనే ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఈ చెట్లు కొంచెం ప్రకృతి మనకి ఇచ్చింది మనకు నీళ్లు కానీ చెట్లు కానీ ఇవన్నీ కొట్టేద్దు. నీళ్లు కూడా మనకు కొంచెం ఇంతకుముందు 30 ఏళ్ళ కింద వర్షాలు రెగ్యులర్ గా పడేది. దాదాపు నేను ఇంకుడు గుంతలు చాలా మంది తీసుకున్నారు. ఇంకా తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి. ఎవరైనా కొంతమంది ఇంకుడు గుంత డబ్బులు పడకుండా ఎవరైనా ఇంకొక ఆల్రెడీ తీసి ఎవరైనా అమౌంట్ పడకున్నారు. లాస్ట్ టైం కొంతమంది ఉండే కొంతమంది డబ్బులు పడలేదు అసలు ఎవరి మిస్టేక్ వల్ల. ఎవరైనా అట్లాంటి పడ్డ వాళ్ళు ఉన్నా కూడా చెప్పండి. మరి కూడా గవర్నమెంట్ సంచులే ఉన్నాయి సంచులే అట్లా సంచు ఇల్లు అట్లనే ఉన్నందుకు ఆయన ఒక చిన్న చేనేత తోటి అట్లా ఉండాలట ఆకలి మండలం వేసుకోవద్దు ఆకలి ఉండాలి ఆకలి ఆకలి మన ఆరోగ్యం అనేది అట్లా